ఒక్కసారి చూడండి మిత్రులారా, సాక్ష్యాధారాలతోటి మాట్లాడుతుంటే నిన్న ఆ రండ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఉమ్మడి పాలన కంటే కేసీఆర్ పాలనలే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నాడు. ఆ సన్నాసికి నేను చెప్తున్నా, నిజంగా నీ ఉమ్మడి పాలనలో, నీ చంద్రబాబు పాలనలో, నీ రాజశేఖర రెడ్డి పాలనలో బాగా జరిగితే తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? నీ ఉమ్మడి పాలనలో ఎందుకు నీళ్లు వేయాలి, ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయాలే? కేవలం 1,38,00,000 ఎకరాలకే నీళ్ళకి చిర్రు. కేసీఆర్ వచ్చినాక 2,68,00,000 ఎకరాలకు నీళ్ళట్లు అందినాయి. ఎవరి పాలన సాక్ష్యం ఏది? 1,30,00,000 ఎకరాలకు 60 ఏళ్ల పాలన నీళ్ళు అందిస్తే, కేవలం 10 ఏళ్ల పాలనలో 2,68,00,000 ఎకరాలకు నీళ్ళు అందించిన కేసీఆర్ పాలనలో అన్యాయం జరిగిందా? సిగ్గుందా రేవంత్ రెడ్డి? నేను అడుగుతుంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి మా బాలక సుమను నిజంగా చెప్పు తీసి అడుగుతుంటే ఆయన మీద దాడులు, ఆయన మీద కేసులు, ఆయన మీద తిట్లు, ఈ రేవంత్ రెడ్డి, ఈ పచ్చదాచంతా కలిసి ఇలా తెలంగాణ వాదుల మీద, తెలంగాణ కోసం కొట్లాడుతున్న మీద అబద్ధాలు చెప్పి యూట్యూబ్లతో తిప్పించు, ఫేస్బుక్లతో తిప్పిస్తూ, దాడులకు పురిగొల్పిస్తూ, కేసులు పెట్టిస్తున్న ఈ దొంగ ప్రభుత్వం కూలితేనే ఈ రాష్ట్రానికి మంచిది మిత్రులారా, ఈ రాష్ట్రానికి మంచిది. ఇట్లాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులలో మనం ఉపేక్షించకూడదు మిత్రులారా. 17/1/2024 నాడు మినిట్ బుక్ లో ఎవరున్నాడు, ఎవరి పాలనున్నది, ఇది సాక్ష్యాధారాలు చెప్తుంటే డ్రామాలు ఆడుతుర్రా. తెలంగాణకు ద్రోహం చేసుడే కాక ఇంకా తిరిగి దొంగ అన్నట్టు మాట్లాడాడమా? ఇట్లాంటి వాళ్ళ కోసం, ఇట్లాంటి పాలన కోసమా తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసింది? మిత్రులారా గుర్తు పెట్టుకోండి, మీ ముసుగు తొలగిపోతుంది. తెలంగాణ ప్రజలు అంతర్ముఖులే కాదు, ఆవేశ పనులు కూడా. వాళ్ళ ఆవేశాన్ని మీరు చూడదలుచుకుంటే ఈ రాష్ట్రంలో బతకలేరు. కొట్టి సంపదలు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజల ఆవేశాన్ని ఇగో రేవంత్ నోరు అదుపెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపని చెప్పేసి మానకొండూరులో మన వినోదన కంటే నలగొండ బిడ్డ నీళ్ళ కోసం కాంగ్రెస్ ను ఉరికించి కొడతామని చెప్పేసి నల్గొండ బిడ్డనే మాట్లాడుతుండు. గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ వాళ్ళు బాబు బూట్లు నాగటోళ్ళు, అందుకే ప్రాజెక్టులు. ఇక యుద్ధం మొదలెట్టాల్సిందే మిర్యాల కూడా బీఆర్ఎస్ సమావేశంలో జగదీష్ అన్న మాట్లాడుతుండు. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, తెలంగాణకు తీరని ద్రోహం చేస్తుంది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈనాడు చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వము, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి గుర్తు పెట్టుకోండి మిత్రులారా. నాలాంటి వాళ్ళ గొంతు మూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా యో కాంగ్రెస్ ఇల్లందులో కౌన్సిలర్ కిడ్నాప్, ఇది ప్రజాపాలన నేను సూటిగా అడుగుతున్నా, ఇది ప్రజాపాలన? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, బాల్క సుమన్ పై కేసు నమోదవుతోంది.